కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించు వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందన తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశముతో సంఘాన్ని మరింత లోతుల్లోనికి నడిపించి వాక్యాన్ని విశ్లేషించాలనేది నా ఉద్దేశం. ప్రిల్లరా, వాక్యము అనేది పై పైన ఆలోచిస్తే అర్థం కాదు. నీరు రావాలంటే భూమిలో లోతుగా తవ్వితేనే కానీ నీరు రాదు. పై పైన తవ్వేసి నీరు రావట్లేదేటి అనడం పొరపాటు. మనకి జలములు కావాలేమో వాక్యమైనది లోతైనది బహుదూరముగా ఉంటుంది. సత్యమున్నది బహుదూరముగాను బహు లోతుగాను ఉందనుంది వాక్యంలో. సత్యము బహుదూరముగాను బహు లోతుగాను ఉంది అన్నాడు. అంటే సత్యము కొరకు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, సత్యము కొరకు ఎంత లోతులోనికైనా వెళ్ళొచ్చు కదా. పై పైన ఆలోచిస్తే వాక్యం అర్థం కాదు అన్న సంగతిని ఇంతకుముందు మీరు తెలుసుకున్నారు. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి మాటను బోధించటానికి సంఘము కొరకు సిద్ధపడి వచ్చాను. ఈరోజు చెప్పవలసిన మాట ఏంటంటే ఉపవాసం. ఈ విషయం వినని వారు ఉండలేదు. ఉపవాసాన్ని మీరు ఎన్నోసార్లు పాటించారు, ఉపవాసము కూడా చేసి ఉండొచ్చు. నేను మరీ అదే చెబుతున్నాను, ఉపవాసమును గురించినటువంటి వాక్యాన్ని బోధిస్తున్నాను ఈరోజు. ఉప అంటే అర్థం ఏంటి అంటే దగ్గరగా అర్థం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. వాసము అనేసరికి నివాసము అని అర్థం. అంటే దేవునికి దగ్గరగా నివాసము చెయ్యడాన్ని ఉపవాసము అన్నారు. మరలా చెప్పిన ఉప అంటే దగ్గరగా అని అర్థం, వాసము అంటే నివాసం అని అర్థం. దేవునికి దగ్గరగా నివసించడాన్ని ఉపవాసము అన్నారు. అర్థమైంది కదా. ఇక ఈ ఉపవాసమును గురించినటువంటి వివరణ ఇవ్వడానికి నాకు యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు నాకు కనపడలేదు. ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా ఛాయారూపం, అంటే నీడ లాంటిది. నిజస్వరూపం ఎక్కడుందన్నాడు? యేసుక్రీస్తులో ఉందన్నాడు. పాత నిబంధన అంతా ఛాయారూపం అయితే నిజస్వరూపం మాత్రం ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది కనుక డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి యొక్క ఉపవాసానికి వెళ్ళే ముందు యేసుక్రీస్తు వారు దేవునికి దగ్గరగా వెళ్ళటానికి ఉపవాసము చేయడానికి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. అడిగిపోయాడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, మనుషుల నివాసములో నుంచి మనుషులకు దూరముగా, మనుషులకు దూరముగా, లోకానికి దూరముగా, లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క దగ్గర అవటానికి లోకాన్ని విడిచిపెట్టి 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు 40 డేస్ విషయానికి వస్తే మనం లోకానికి దూరముగా వెళ్ళిపోవలసిన వాళ్ళము, లోకములోనే ఉన్నాం మనం. కానీ యేసుప్రభువు గారు మాత్రం లోకానికి దూరంగా వెళ్ళిపోయాడు. లోకానికి దూరంగా వెళ్ళి అరణ్యంలో నివసించాడు యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని మార్కు సువార్త, మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము
పన్నెండో వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. బాప్తిజం తీసుకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న వెంటనే, ఇమ్మీడియట్లీగా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా, యేసుక్రీస్తులు గారు అరణ్యమునకు త్రోసుకొని పోబడెను అని ఉందండి. అరణ్యమునకు త్రోసుకొని పోబడెను. మళ్ళా చదవండమాట. వెంటనే పరిశుద్ధాత్మ అయిన అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. వెంటనే బాప్తిసం తీసుకున్నాడు, తీసుకున్న వెంటనే యేసుక్రీస్తులు వారు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఇక అరణ్యంలో మనుషుల మనుగడ అనేది ఉండదు, నీటి ఛాయ కనిపించదు. అరణ్యంలో నీటి ఛాయ కనిపించదు. ఆ నీరు లేని ప్రాంతంలోనికి వెళ్ళిపోయారు. నీరు లేని ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు అంటే, నీరు లేని ప్రాంతముల్లో దేవుడు ఉన్నాడా? నీరు లేని ప్రాంతంలో దేవుడు ఉన్నాడా అంటే, నీరు దొరకనటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనుష్యుడు అనేవాడు ఉంటాడు. దెయ్యం కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా? దెయ్యం కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. నీరున్న చోట మనిషి ఉంటాడు, నీరు లేని చోట మనిషి ఉంటాడు. మనుషులు లేని చోట నివసిస్తున్నదంట ఎవరు? అపవిత్రాత్మ. దానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందట? నీరు లేని చోట్ల అరణ్యములు. ఇప్పుడు దుష్టుడు నివాసం ఉన్నటువంటి అదే స్థలానికి యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళిపోయారు. బాగా వినాలి మీరు. నీరు లేని చోట్ల తనకు విశ్రాంతి ఉంది కనుక నీరు లేని చోట్ల అది నివాసం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుని వారు కూడా అదే ప్రాంతానికి వెళ్ళాడు అంటే, దుష్టుడు నివాసం ఉన్నటువంటి అరణ్యముల్లో యేసు ప్రభు వారు కూడా శోధించటానికి వెళ్ళాడు అంటే, దుష్టుని స్థావరానికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. దుష్టుని స్థావరానికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. దుష్టుని స్థావరములో దుష్టుని చేత శోధింపబడిన వాడి స్థావరములో ఉన్న యేసుక్రీస్తు వారు మాత్రం దేవునికి దగ్గరగా ఉన్నాడు. మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు దేవునికి దగ్గరగా వెళుతున్నాడు. ఉపవాసం అంటే అదే కదండి, దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఇప్పుడు ఈ ఉపవాసానికి యేసుక్రీస్తు వారు దుష్టుని స్థావరంలో ఉన్నాడు కానీ దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు సాతాను సమాజంలో మనం ఉన్నాం కానీ దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. రైట్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. బాగా వినాలి మీరు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అపవాది చేత శోధింపబడుటకు, యేసే అపవాది చేత శోధింపబడటానికి వెళ్ళాడు. యేసును శోధించడానికి అపవాది రాలేదు. పోయిన వారం చెప్పాను, యేసును శోధించడానికి అపవాది రాలేదు, అపవాది చేత శోధింపబడడానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. బాగా వినాలి మీరు, బాగా వినాలి. 40 దినములు 40 రాత్రులు
ఉపవాసం ఉండిన పిమ్మట 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఏమండి ఈ మాట చాలా తేలిక తీసేస్తామండి మనం, చాలా తేలిక తీసేస్తాం. లెంట్ డేస్, ఈ లెంట్ డేస్ లో 40 రోజులు మన పేపర్ ప్రకటన మీకు చదివినిపించాను. తెల్లవారుజామును లెగాలి, తెల్లవారుజామును లేచి ప్రార్థన చేయాలి, తెల్లవారుజామును లేచి ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు ఉపవాసం ఉండాలి అంటే ఒక పూట ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా 40 రోజుల్లో అన్నారు. పూట అనేసరికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రైట్? ఒక పూట ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, ఇది నిర్ణయం అన్నట్టు ఉండరనే కదా అలా నిర్ణయం చేశారు కదా. 40 రోజులు 40 డేస్ ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలన్నారు. యేసుక్రీస్తు ఒక్క పూటే భోజనం చేసి సాయంత్రం తినేశాడా చెప్పండి? అందుకనే అలాగంటావని ఏమన్నాడు, 40 రాత్రులు 40 పగళ్ళు, డే అండ్ నైట్ 24 అవర్స్, కనీసం ఏమీ పుచ్చుకొనలేదని ఉంటుంది బైబిల్. ఏమీ పుచ్చుకొనలేదు. అరణ్యంలో ఉన్నాడు, నీరు దొరకని ప్రాంతంలో ఉన్నాడు, కాయలు దొరకవు, పళ్ళు దొరకవు, ఏమీ దొరకవు. ఈ అరణ్యములో ఉన్నటువంటి యేసుప్రభులు వారు 40 దినములు 40 రాత్రులు కఠోరమైన ఉపవాస దీక్షను చేశాడు. కఠోరమైనది ప్రపంచంలో ఎవ్వరు చెయ్యలేరు, చెయ్యాలనుకుని తలంచిన అది వారి వలన కాదు. ఒక 40 రోజులు నువ్వేమీ పుచ్చుకోకుండా ఉన్నావనుకో, నీ స్టామినా బాగుందనుకో, ఓకే, కానీ యేసుప్రభులు చేయలేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రత్యేకించి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా అన్న మాట చాలా లోతుగా ఆలోచించాలండి, లోతుగా ఆలోచించాలి. అంటే 40 దినాల వరకు ఆయన ఆకలి కొనలేదా? 40 రోజుల వరకు ఆకలి అనిపించలేదా? 40 రోజుల వరకు ఆహారం మీదకి ఆయన మనసల్లేదా? ఆలోచించండి, మన శరీరం కొన్ని కొన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. మన శరీరం కొన్ని కొన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. నోట్లో కొంచెం ఉమ్ము నూరుతుంది అనుకోండి సపోజ్, నాలికి తడబడుతుంది అనుకోండి సపోజ్, వెంటనే నోట్లో నుంచి ఉమ్ము బయట వేసేయాలని మన శరీరం మనకు చెప్తూ ఉంటుంది, అంతేనా? మన శరీరం కొన్ని చెబుతూ ఉంటుంది, ఈ సమయంలో నువ్వు ఆహారం తీసుకోవాలి, ఈ సమయంలో నువ్వు ఈ పని చేయాలి, ఈ సమయంలో ఈ పని చేయాలని మన శరీరం మనకు కొన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఇలా యేసుక్రీస్తు వారి శరీరము ఆయనకు 40 రోజుల వరకు ఆహారాన్ని గుర్తు చేయలేదు అంటే, 40 రోజుల వరకు 40 పగలు కానీ రాత్రులు కానీ ఆహారాన్ని గుర్తు చేయలేదు అంటే నిజంగా ఆ ఉపవాసం ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? ఉపవాసం అనేసరికి ఆహార నియమాలు అనుకుంటున్నారు. ఉపవాసము అనేది ప్రధానమైనది మనస్సు. మనస్సు అనేది చాలా ముఖ్యమైనది ప్రియమైన దేవుని పిల్లలరా. ఈ మనస్సు అనేది ఎప్పుడైతే ఆహారం మీదకి వెళుతుందో, ఎప్పుడైతే ఆహారం మీదకి వెళుతుందో, వెళ్ళిన వెంటనే మన శరీరం ఏం చేస్తుంది అంటే, ఇదిగో నీకు ఆకలి కొంటున్నావని కడుపులో నొప్పి వచ్చి ఆ నొప్పి ద్వారా ఏమవుతుంది అంటే ప్రత్యేకించి మనకు ఆకలిని గుర్తు చేస్తుంది. అలాగని యేసుక్రీస్తుకు నొప్పి రాలేదనుకుంటున్నారా? నొప్పి వచ్చినా సరే ఆయన ఒక విషయం మీద నిమగ్నమైపోయాడు, భక్తిలో పరవశించిపోయాడు, భక్తిలో మునిగిపోయాడు, నిజం, భక్తిలో మునిగిపోయాడు. ఆయన ఒక విషయం మీద సమగ్రముగా దాని మీద ఆధారపడి ఉన్నాడు గనుక ఆకలి కూడా నిజంగానే ఆయన్ను ఓడించలేకపోయింది. ఆకలిని ఓడించాడు యేసుప్రభులు వారు.
ఆకలి మనిషిని ఓడిస్తుంది, కానీ ఆకలిని ఓడించిన ఒకే ఒక్క నాయకుడు యేసుక్రీస్తు కదా. ఓ సినిమా వచ్చింది ఎన్టీ రామారావు గారు, నేర నాది కాదు ఎవరిది నాదా, నేను దొంగోడుగా మారనంటే నార ఎవరిదే, ఆకలిది నేర నాది కాదు ఆకలిది అన్నాడు. ఆకలిని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుడు వారు. ఆకలి నిన్ను జయించింది, ఆకలిని జయించిన వాడు యేసుక్రీస్తుడు వారు. అది గొప్పతనం. 40 దినములు 40 రాత్రులు యేసు ఉపవాసం ఉన్న పిమ్మట ఆ మాట ఎంత ఆనందాన్ని ఇస్తుందో. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆయన ఆకలి కొనగా అప్పట వరకు కూడా ఆకలి లేదంటే ఈ 40 రోజుల్లోనే ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళరా. ఏమండి ఈరోజు చాలా మంది ఉపవాసం ఉన్నారండి, 40 రోజులు ఆకలి వస్తలేదే మీకు? నిజం చెప్పండి. 6 గంటలకి అలా కూర్చుంటాడు, ఎప్పుడు ఆరైపోద్దా ఎందుకు? 12 గంటలకి వచ్చిన మొదలవుతుంది సంటింగ్, కడుపులో పేగులు ఓ గిలగల గిలగల తిరిగేస్తున్నాయి. మన ఎదురుకుంటే ఎవరన్నా టీ తాగడానికి వస్తారు, ఎప్పుడు తాగేద్దామా? అందులోని అందులోని ఆ దౌర్భాగ్యం ఏం చేస్తారు, మన ఎదురుకుండానే తింటారు అలా. అంటే మన ఎదురుకుండా తినట్టు మనసు అంతా ఇటు వెళ్ళిపోద్ది, ఆ తిండి మీదకి వెళ్ళిపోద్ది. పోనీ బయటికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, సపోజ్ ఉదాహరణకి పొలవ బండులు చాలా తెలివైన వాళ్ళండి, నేను ఏంటో చెప్పమంటారా, పొలవ చప్పగా ఉంటుంది కానీ వాసన మాత్రం కమ్మగా ఉంటుంది కాదంటారు చెప్పండి. పొలవ చప్పగానే ఉండదండి, ఎందుకంటే వాసన వచ్చే పొలవ అంట రుచిగా ఉండదట, మురిగే కుక్క కరవదన్నట్టు కానీ వాసన వచ్చే పొలవ రుచిగా ఉండదట. ఈ వాసన పాపం ఉపవాసం ఉన్నాడు అలాగే వెళ్తున్నాడు అనుకోకుండా వాసన లోపలికి వచ్చింది, మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మనసు అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఆహారం అయితే తీసుకోవటం లేదు కానీ ఆహారం మీదే ఉంది. అది దేవునికి దగ్గరగా ఎలాగవుతుంది చెప్పండి, దేవుని దగ్గరగా ఎలాగవుతుంది? మనసు అంతానేమో ఆహారం మీద ఉంది, నువ్వు మానేయడం వలన ఏం ప్రయోజనం చెప్పు? నువ్వు మనసంతా దేవుని మీద నిమగ్నమై ఉండవలసింది, మనసు ఎందుకు అదే పిలుతుంది? చూసారా సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూడండి, అద్భుతమైనటువంటి మాట. మీరు దీన్ని నోట్ చేసుకోండి, టిక్ పెట్టేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ వచనాన్ని చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఈ వచనాన్ని చూడండి, అద్భుతమైనటువంటి వచనం అండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాను కంటే, అదుగో పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠులు? ఎవరు? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే, పట్టణము పట్టుకుని వాని కంటే పట్టణము పట్టుకునేవాడు వీరుడు, బలశాలి, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. యుద్ధాన్యంలోకి వెళ్ళాడు అంటే ఎంతమందినైనా ఓడించగల సమర్థుడు అంతటి వాడు శ్రేష్ఠుడు కాదు, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని ఉందండి. ఏమండి, భూమి మీద ఎంతమంది మనుషులు వచ్చినా, ఎంతమంది పరాక్రమశాలులు వచ్చినా, ఎంతమంది వీరులు వచ్చినా వారి మనస్సును వారు అదుపు చేసుకోలేకపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా.
వారి మనస్సును వారు అదుపులో చేసుకోలేకపోయారు, మనస్సును స్వాధీనపరుచుకోలేకపోయారు, మనస్సును అదుపు చేసుకోలేకపోయారు. ఏది ముఖ్యమైందంటున్నాడు? ఇదిగో నీ మనస్సుందే నీ మనస్సు, నీ మనస్సును నీ స్వాధీనములో అది ఉండాలి, నీ స్వాధీనంలో అది ఉండాలి. దాని స్వాధీనంలో నువ్వు ఉండకూడదు. కానీ ఈరోజు భూమి మీదకు వచ్చిన ప్రతి మానవుడు కూడా మనస్సును స్వాధీనపరుచుకోలేనటువంటి బలహీనుడే ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం. అందుకనే మనస్సు గురించి మరొక మాట మాట్లాడుతూ అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక. రోమీలకు రాసిన పత్రిక తీశారా 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము తీశారా 8వ అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దాం. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు అనంతే. ఇప్పుడు మనసంతా ఉపవాసం ఉన్నాం, మనసంతా దేని మీద ఉంది? మనసంతా దేని మీద ఉంది? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు అనంతే. ఉపవాసం ఉన్నటువంటి ఆ దినాలలో శరీరం మీద మనసు ఉంటే శరీరం మీదే మనస్సు కొని పెట్టుకుని యేసుక్రీస్తు వారు 40 దినాల ఉపవాస దీక్షకు వెళ్ళుంటే యేసుక్రీస్తు వారు 40 దినాల అవసరం లేదు, ఒక్కరోజుకే తన శరీరం తనకు గుర్తు చేసుండేది నువ్వు ఆకలి కొంటున్నావని కదా. ఒకరోజే మన మనస్సులో శరీరానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి, శరీరానుసారమైన ఉద్దేశాలు కలిగి, శరీరానికి ఏదో మేలు జరగాలనేటువంటి ఉద్దేశముతో కానీ నువ్వు ఉపవాసానికి వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అది నీకు ప్రయోజనము కాదు. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతుతారు కనుక యేసుక్రీస్తుకున్న దీక్ష, యేసుక్రీస్తుకున్న పట్టుదల, యేసుక్రీస్తుకున్న కాన్ఫిడెన్స్, యేసుక్రీస్తుకున్నటువంటి ఆ నిరీక్షణ, యేసుక్రీస్తుకున్నటువంటి ఆ పట్టుదల ఉంది చూడు. 40 రోజుల వరకు తన శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, తన మనస్సును తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అద్భుతం కదా, అద్భుతం కదా. 40 రోజుల వరకు శరీరము ఆకలిని గుర్తు చేసినా సరే శరీరం వెంపు ఏమాత్రము మనసు మళ్లించకుండా తన మనస్సును కంట్రోల్ చేయగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభు. అర్థమవుతుందా మీకు? బయటికి వెళ్తాం, చీర కొనుక్కోవాలన్న మనసు వస్తుంది, ఇంటికి వచ్చినప్పుడు వస్తుంది, ఇంట్లోకి వచ్చినప్పుడు వస్తుంది, బయట ఉన్నప్పుడు వస్తుంది, ఎక్కడున్నప్పుడు వస్తూనే ఉంటుంది. అది కొనుక్కునేంత వరకు మనశ్శాంతి ఉండదు. అదేం చేస్తుంది? నిన్ను ప్రేరేపించేస్తుంది, ప్రేరేపించేస్తుంది, ప్రేరేపించేస్తుంది. అది కొనుక్కున్న తర్వాత, ఒంటి మీద పడిన తర్వాత, 4 దగ్గరికి వెళ్ళిన తర్వాత, 4 అమ్మలెక్కలు చూసిన తర్వాత, బెలే ఉందన్న తర్వాత, అప్పుడు శాంత అమ్మయ్య అంటారు. నగలు కొనుక్కునేంత వరకు మనశ్శాంతి ఉండదు. నీ మనస్సులో ఏదైనా నచ్చిందంటే దాన్ని సొంతం చేసుకునేంత వరకు మనశ్శాంతి ఉండదు. పలా నచ్చిందంటే ఖచ్చితంగా సొంతం చేసేసుకోవాలి. కానీ ఆ సమయములో మనస్సును స్వాధీనపరుచుకునే శక్తి మీలోకి రావాలి అంటే యేసు ప్రభువే మీకు ఆధారం. మరి ఎలా ఉండగలిగాడండి యేసు ప్రభు నిజంగా 40 రోజులు? ఆకలి అనేది తన మనస్సును నిలుపుకోకుండా ఎలా ఉండగలిగాడు చెప్పండి? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. ఇప్పుడు ఉపవాసం అనేసరికి దేవునికి దగ్గరగా అయ్యేటువంటి ఉపవాసములో మనం దేవుడెవరో ఆత్మ. ఇప్పుడు ఆత్మ మీదే మనస్సు నిమగ్నం చేసేసాం అనుకో,
వాక్యం మీద ఎక్కువ మనస్సు ఉందనుకో, ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ మనస్సు ఉందనుకో, ఆత్మీయ విషయాల మీద ఎక్కువ మనస్సు ఉందనుకో, బాగా వినాలి. ప్రార్థన, వాక్యము, తర్వాత పుణ్య వాక్య సంబంధమైన కార్యక్రమాలు, సత్య సంబంధమైన కార్యక్రమాలు, ఇందులో మనిషి పూర్తిగా మునిగిపోతే లోకం వెంపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడ్డ ప్రియమైన దేవుని పిల్లలు అసహించుకుంటాడు వాటిని. నిజం, మనం పూర్తిగా ఇందులోకి రాలేకపోయాము కనుక లోకం వెంపు చూస్తున్నాం. కానీ నిజంగా పూర్తిగా వచ్చేసినట్లయితే టీవీ చూడడానికి నీకు అసహ్యం పడుతుంది, ఒక చిత్రం చూడాలంటే అసహ్యం పడుతుంది, లోకంలో ఒక భ్రష్టత్వం చూడాలంటే అసహ్యం పడుతుంది, ప్రతీది చూడాలంటే అసహ్యం పడుతుంది. ఎందుకంటే పూర్తిగా నువ్వు ఇందులో నిమగ్నం అవ్వలేదు. అర్థమైందా మీకు? ఏమండి, ఇప్పుడు దేవునికి అతి దగ్గరగా ఉన్నటువంటి మనము, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి మన మనస్సు ఆత్మ విషయం మీద కేంద్రీకృతమై ఉందనుకోండి, ఉదాహరణకి ఎక్కువ శాతంగానే అలో ఆత్మ విషయముల మీదే ఆలోచన పెట్టుకుంటారు ప్రేమైన వాళ్ళరా. చూడండి, మరొక అదే మాట, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. యేసు ప్రభు వారు మనసంతా ఎట పొందే, ప్రభు మనసంతా ఎట పొందే, పరలోకం 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 పరలోకం, దేవుడు 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 అని ఉంది. నువ్వు ఉపవాసం చేస్తావు, నీ మనసు ఎలాగుంది, నీ మనసు ఎలాగుంది, మన మనసంతా ఏముంది చెప్పండి, ఏముంది? మన మనస్సులో ఎక్కడైతే లోకానుసరమైన ఆలోచనలు ఉంటో అదే మన ఉపవాసానికి ఆటంకం. అర్థమైందా? నేను మాట చెప్తానండి, ఉపవాసం అంటే అన్నం తినడం మానేయడం అది ఒకటని అనుకుంటున్నారా? ఈ 40 రోజులు టీవీ చూడకుండా కళ్ళకు ఉపవాసం ఉంచగలరా? బూతులాడకుండా నోటికి ఉపవాసం ఉంచగలరా? చెడు మాటలు వినకుండా చెవులకు ఉపవాసం ఉంచగలరా? తప్పుడు మాటలు మాట్లాడకుండా నోటిని అదుపేసుకోగలరా? చెప్పండి. మాంసం తినకూడదట, మాంసం మానేసేది అబద్ధాలు మానేయచ్చు కదా. ఈ 40 రోజులు ఆల మీద ఏళ్ళ మీద సాడీలు చెప్పడం మానేయచ్చు కదా. ఆల కొంపలు ఏళ్ళ కొంపలు కూల్చేటట్లుగా 10 మంది కూర్చుని వాక్యం మాట్లాడుకోవచ్చు కదా. ఈ లేవు, పూలు పెట్టుకోకూడదండి అంతే. చూసారా, యేసు ప్రభు గారు 40 రోజుల వరకు ఆత్మానుసారమైన మనస్సుతో ఉన్నాడు. అందుకనే దేవునికి దగ్గరగా ఉన్నాడు, అందుకనే దేవునికి దగ్గరగా ఉన్నాడు కనుక ఆయన శరీరము కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆకలిని గుర్తు చేయలేదు. ఒక విషయం చెప్తున్నా, పనిలో ఉన్నవాడికి సమయాన్ని మర్చిపోతాడండి, ఆకలి మర్చిపోతాడు. మీకు బాగా తెలుసు, పొలానికి వెళ్తారు, మనసంతా పొలం మీద ఉంది, పని మీద ఉన్నప్పుడు అనుకోకుండా ఆ భోజనం టైము దాటిపోద్ది. రోజు టయానికి భోజనం చేసేవాడు, భోజనం టైం దాటిపోయింది, అయినా నీ శరీరం నీ గుర్తు చేస్తున్నా, నువ్వు ఎందులో నిమగ్నమైపోయావు, పనిలో నిమగ్నమైపోయావు. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత లేచేయమంటాడు అంటే, అయ్యో బాబు ఎంత టైం అయిపోయిందా, టైమే తెలియలేదు. శాస్త్రవేత్తలు ఉంటారండి, ఏదో ఒక విషయాన్ని కనిపెట్టారు వాళ్ళు, కనిపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, చూడండి వాళ్ళ శాస్త్రవేత్తల వ్యాసాలు ఎలా ఉంటాయో తెలుసా, ఎంత గడ్డలు పెరిగిపోయి ఉంటాయి. భార్య వస్తుంది, టీ పెడుతుంది, ఆయన ఒక విషయం మీద నిమగ్నం అయిపోయాడు, ఆ విషయాన్ని కనిపెట్టేంత వరకు లోకాన్ని చూడటం, ఆ చీకటి గదిలోనే ఏదో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటాడు, ఏదో అతను ఆలోచించుకుంటూ ఉంటాడు, అతను మాట్లాడుకుంటూ ఉంటాడు. కనిపిస్తాక పిచ్చుల్లో కనబడతాడు, భార్య వస్తుంది, టీ పెడుతుంది, టీ చల్లారిపోతుంది, టిఫిన్ పెడుతుంది, టిఫిన్ చల్లారిపోతుంది, అంటే అతని మనసు అంతా దేని మీద ఉంది, ఆ ఎక్స్పెరిమెంట్ మీద ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు మనసంతా ఏ పొంది, పరలోకం మీద ఉంది. ఉపవాసం అంటే చెప్పాను, దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం కదా.
ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా అంటే యేసుక్రీస్తు చేసినట్లుగా ఉపవాసం ప్రపంచములో ఎవరు చెయ్యలేరు చెయ్యజాలరు. ఇది వాస్తవం. అంటే మన నిమిత్తం కూడా ఉపవాసం ఆయన చేశాడు, మన నిమిత్తం శ్రమ అనుభవించాడు, మన నిమిత్తం ఉపవాసం కూడా ఆయన చేసేసాడు. ఇంకొక మర్చిపోయే మాట చూపిస్తాను మీకు, అదే మత్తయి సువార్త. మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. యేసు తన 12 మంది శిష్యులను ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత ఆయన పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును 11వ వచనం చూడండి ఒకసారి. 11వ వచనం క్షమించండి, 8వ అధ్యాయం అండి, 9వ అధ్యాయం అండి, క్షమించండి, 9వ అధ్యాయము 14వ వచనం. 9:14. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయించున్నాము. పరిసయ్యుల శిష్యులను మేమును తరచుగా ఉపవాసము చేయించున్నాము. తరచుగా ఉపవాసము చేయించున్నాం, వారానికి 2 సార్లు చేస్తున్నాం, నెలకు 4 సార్లు చేస్తున్నాం, ఏదైనా ఒకేషన్ వస్తే ఖచ్చితంగా ఉపవాసం చేస్తున్నాం మేము. తరచుగా ఉపవాసం చేస్తున్నాం మేము. ఈ తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు. ఇదేంటండి విచిత్రంగా ఉంది, మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులు అనగా క్రైస్తవులైనటువంటి నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు, ఉపవాసము చెయ్యరు అన్నాడు. అసలు ఉపవాసం చేసింది ఎవరు? యేసుప్రభువారే ఉపవాసం చేస్తే యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెయ్యవు, ఉన్నవాళ్ళు చేయనీవు అని అడుగుతున్నారేటి. అర్థమైందా? నువ్వు చెయ్యవు, నీ శిష్యులను చేయనీవు. క్రైస్తవులు ఎవరు ఉపవాసం చేయరు, ఎందుకు చేయరు అని యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దంలో అడిగారు. అసలు ఉపవాసం చేసింది యేసుక్రీస్తు అయితే ఆ ప్రభు దగ్గరకు వచ్చి వీళ్ళు అడుగుతున్నారు అంటే వీళ్ళకి అర్థమైందా? అంటే ఉపవాసము అనేది చేస్తున్నటువంటి శిష్యులు లోకానికి కనిపించరు ఉపవాస విషయంలో. అర్థమైందా? ఎందుకు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఎందుకు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఎవరికి కంటికి కనిపించకుండా అరణ్యంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? పోనీ టంకేసుకుని వెళ్ళాడా, ఉపవాసం చేస్తున్నాను 40 రోజులు యేసుప్రభు? లేదు. ఎందుకు మనిషి కంటికి కనిపించకూడదు ఉపవాసం చేస్తున్నట్టు? మనకి ఉపవాసం చేస్తున్నామంటే మనిషిని మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం కావాలా, మనుషుల దగ్గర నుంచి ప్రతిఫలం కావాలా? చెప్పాలి, ఎవరి నుంచి ప్రతిఫలం కావాలి మనకి? దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం కావాలి అంటే ఉపవాసం చేస్తున్నట్టు మనిషి కంటికి కనిపించని ఉపవాసం ఒకటి ఉంది, ఆ ఉపవాసం దేవునికి దగ్గరగా చేసే ఉపవాసం. అద్భుతం కదా. మనిషి కంటికి కనిపించని ఉపవాసం ఉంది, ఆ ఉపవాసం చేస్తేనే ఖచ్చితమైన ఉపవాసం అది. యేసుప్రభు చేశాడు, మనము చేయాలి. యేసుక్రీస్తు చేశాడు, మనము ఆచరించాలి. రైట్. అయితే యేసుక్రీస్తు మాదిరిగా చూపించాడు, ఆయన మాదిరి మనకు ఆదర్శం ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే యేసుప్రభు చెబుతూ అంటున్నాడు,
ఒక మంచి విశ్లేషణ ఇస్తున్నాడు. మనిషికి కంటికి కనిపించేటట్లుగా చేసేది ఉపవాసం కాదు అని చెప్తున్నాడు. అది మళ్ళా వివరిస్తూ చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనం అదిగో క్రైస్తవులకు చెబుతున్నాడు. క్రైస్తవులకు చెబుతున్నాడు. మనం అందరూ ఎవరు? క్రైస్తవులమే కదా కదా. శిష్యులు అనగా క్రైస్తవులు. మనం అందరము శిష్యకాన్ని చేస్తున్నాం మనం యేసు ప్రభు దగ్గర. కాబట్టి క్రైస్తవులకు యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఉపవాసాన్ని పాటించాలా లేదా? పాటించాలా? రైట్. ఇప్పుడు యేసు ఎలాగైతే చెబుతున్నాడో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. మీరు ఉపవాసము చెయ్యునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకండి. ఆయన వేషధారుల వలె అన్నది పక్కన పెట్టిన దుఃఖముఖం మాత్రం మనకు కనబడుతుంది. అంటే మెప్పెవరి దగ్గర నుంచి రావాలి? మెప్పెవరి దగ్గర నుంచి రావాలి? ఏమంటే నేను ఉపవాసం చేస్తున్నాను కూడా సంఘం కొరకు నేను ఉపవాసం చేస్తున్నాను. ఉదాహరణకు, అమ్మో మా పాస్టర్ గారు సంఘము నిమిత్తం ఉపవాసం చేస్తున్నారు. అసలు 10th క్లాస్ పరీక్షలట, ఇంటర్మీడియట్ పరీక్షలట, ఎంతోమంది బాధల్లో ఉన్నారట, అయ్యగారు ఉపవాసం చేస్తున్నారు అని అందరికీ తెలిసిపోయిందండి. అప్పుడు రాజుగారు ఊరుకుంటారా, 4 దోశలు తెస్తారు నాకు సాయంత్రం మాటలు. అవునా? సహోదరులు ఊరుకుంటారా, ఆయన ఆపిల్లు ఇవి 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 అవి బోర్డు వచ్చేస్తాయి కదా నాకు. అంటే మెప్పు వచ్చేసిందా నాకు, ప్రతిఫలం వచ్చేసిందా? అంతేనా? భోజనం మానేశాను, ఫ్రూట్స్ మాత్రం బోర్డు వచ్చినాయి. భోజనం మానేశాను, టిఫిన్ బోర్డు అంతా వచ్చేసింది. ఈయనకి తెలియకుండా, ఆయనకి తెలియకుండా, ఈయనకి తెలియకుండా, ఆయన అయ్యలను అలాగే పోషిస్తున్నారు. ఇప్పుడు ఏంటి అయ్యారు అంత వ్యాసం ఉన్నాడు? అమ్మా మీకు తెలియదమ్మా, 40 రోజుల్లో ఉపవాసంలో పూట ఉపవాసం ఉన్నానమ్మా, ఏమీ తెలియదమ్మా మీకు. అంటే మీ మెప్పుని నేను పొందకూడదు. అసలు ఉపవాసం ఉన్నట్టే తెలియకూడదు అన్నట్టు. అంతేనా? మనుషులకు కన్నబడబల్లెనని అని ఉందండి. అప్పుడప్పుడు మన సహోదరులు ఏం చేస్తుంటారంటే, మా మీ వీరు కాదు బాధపడద్దు. మన సహోదరులు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు రానంతసేపు కూడా అటు ఇటు ఇటు అటు ఇటు అటు తిరుగుకుంటారండి. పాస్టర్ గారు ఎప్పుడు వచ్చారో అప్పుడు పాస్టర్ గారు కళ్ళు ఎదురుకుండానే పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఆయన ఏమనుకుంటాడు? ఈ అబ్బాయే పని చేస్తున్నాడన్నమాట, ఇంకెవ్వరు పని చేస్తలేదన్నమాట. అంటే ఇప్పటి వరకు గాలిగంగలా తిరిగాడు, కానీ ఆయన వచ్చినప్పుడే చేస్తున్నాడు. అంటే కొంతమంది భక్తులు ఉంటారు లేండి, చాలామంది మెప్పు కొరకు ఆయన వచ్చాడనుకు వెంటనే పనిలోకి వెళ్ళిపోతారు, ఎలర్ట్గా వెళ్ళిపోతారు, చాలా సైలెంట్ అయిపోతారు. అప్పుడు అమ్మో నా సంఘం చాలా బాగుంది అనుకుంటాడు. అలా వెళ్ళేసరికి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మామూలే, ఆయన వచ్చినట్టే మళ్ళీ అలర్ట్ అయిపోతారు. అంటే పాస్టర్ గారు మెప్పు కావాలి, పెద్దల మెప్పు కావాలి, పెద్దలు ఎదుట పని చేయాలి, పెద్దలు ఎదుట మెప్పు పొందాలి. ఈ బ్యాచ్ కూడా ఎటువంటిది అంటే మనుషులు ఎదుట మెప్పు కావాలి. ఇప్పుడు అది ఏం చేస్తున్నారు? మీరు ఉపవాసము చేయనప్పుడు మనుషులకు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. అలా చేసుకుంటారట. శవం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏడుస్తూ వెళ్ళలేదనుకోండి, సపోజ్ ఏమనుకుంటారేమో, లోపల సంతోషంగానే ఉందడికి వెళ్ళిపోయారా, కానీ బయటికి మాత్రం ఎంత సంతోషం ఉన్నా సరే లోపల బాధపడుతున్నట్టని నటించాలరా అంటారా? అంటారా ఏమంటే, నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి, ఇద్దరు ఆడళ్ళు ఆవిడ చీపురుచుకుని తుడుతుంది, ఈ పక్క తుడిసేస్తుంది, ఈ పక్కింటి ఆవిడ ఏం చేస్తుంది, ఆ పక్క తుడిసేస్తుంది.
ఆ పక్క ఈ పక్క ఈ పక్క ఆ పక్క నడిచేసేసరికి ఒక ఆవిడకి మండిపోయింది. ఈ పక్క ఆవిడకి ఆ ఎదురు కూడా పిడకలు ఉన్నాయి, పేడత వేసిన పిడకలు, పక్కన అన్ని తీసేసి మళ్ళీ ఆ పిడకలు తెలా దూసేస్తుంది. ఆవిడ ఏపు దూసేస్తలే, ఇక ఏమనుకున్నారో తెలియదండి. కుళ్ళు కాళ్ళలో పడి కుళ్ళు అంతా తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఇవి ఈ ఇంట్లో ఇవి. ఎంత పగల పెట్టుకుని ఎంత కక్షలు పెట్టుకుని మళ్ళీ ఇద్దరు సంఘానికి వచ్చేస్తారు. నటన నటిస్తున్నారు. ఇది ఉపవాసము చేస్తున్నట్టు మెప్పు పొందడం కొర మాత్రం ఉపవాసం చేయకు. నా శిష్యులు అలా చేయరు, నా శిష్యులు చేసేది అలా చేయరు. మనుషులకు కనబడేది కాదు కనుక మీరు అడుగుతున్నారు. మనుషులకు కనబడేది కాదు ఉపవాసం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా దేవుడు ప్రత్యక్షించి చూసేదే ఉపవాసం. మనిషి చూసేది ఉపవాసం కాదు. ఇప్పుడు చాలా మంది తేలిపోతారు. ఇప్పుడు అంటే ఉపవాసం చేస్తున్నట్లు పెట్ట మనిషికి కూడా తెలియదు కనుక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు దేవుడు యేసుక్రీస్తు గారు. అవునా? ఎవరికి తెలియకూడదు కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసుప్రభు గారు? అరణ్యమునకు తోసుకొని పోయెను. మన పనులన్నీ మానేసి ఈ 40 రోజులు ఏ పని పెట్టుకోకుండా ఊరికి దూరంగా అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏమీ తినకుండా యేసుప్రభు చేసినట్లు చేయగలవా? పనిలోకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, సినిమాలు చూడాలి, టీవీలు చూడాలి, అన్నీ చూడాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఒక పూట ఉపవాసం ఉండాలి. ఇదా కాదల్లా, దేవునికి దగ్గరగా వెళ్ళేదే ఉపవాసం. లోకానికి దూరముగా దేవునికి దగ్గరగా వెళ్ళేదే ఉపవాసం. చెబుతున్నాడు చూడండి అక్కడ 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక. మనుషులకు కనబడవలెనని కాక నా బైబుల్లోనే ఉందా, మీ బైబుల్లోనే ఉందా? నేనే రాసుకు వచ్చేసాను. ఏమండి, మొత్తం ఎంతమంది బైబిల్ తీసినా అదే ఉంటుందండి, కానీ చెప్పరండి. మనుషులకు కనబడవలెనని కాక, మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే. ఏమన్నాడు బైబిల్? ఎంత విశ్లేషణ చూసారా? చదవరేటండి బాబు బైబిల్ అసలు అన్నా. ఎంత చక్కగా విశదీపరచడండి బైబిల్ని, ఎంత చక్కగా రాయించాడండి బైబిల్ని. మన ఆత్మ మోసపోకూడదు, మనుషుల మెప్పు కాదు మనకు కావలసింది, దేవుని మెప్పు కావాలని ఎంత చక్కగా రాశాడంటే బైబిల్ నిజంగానే. రహస్యమందున్న నీ తండ్రికే. నీ తండ్రికే అంటే నువ్వు ఉపవాసం చేస్తున్నట్లు నీకే తెలియకూడదు అంటున్నాడు. మళ్ళీ విషయం, మనుషులకు తెలియకూడదు నువ్వు ఉపవాసం చేస్తున్నట్లు నీకే తెలియకూడదు, ఇంకొకటి దేవదూతలకి తెలియకూడదు, ప్రకృతికి తెలియకూడదు, నీ శరీరానికి తెలియకూడదు, ఆఖరికి దేనికి తెలియకూడదు. ఒకే ఒక్కడికి తెలియాలి, ఆయనే దేవుడు. అది చేశాడు యేసుక్రీస్తు. చూసారా? మీరు ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని. నీవు ఉపవాసము చేయనప్పుడు బాగా వినాలి ఈ పాయింట్ పట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అర్థమవుతుందా? ఉపవాసమును గూర్చి విశ్లేషణంగా చెప్పాలి. రహస్యమందున్న నీ తండ్రికి చూడడం లేదని మీరు అనుకుంటున్నారు, ప్రతీదీ చూస్తున్నాడు దేవుడు. దేవుడుకు మరుగైనది ఏదీ లేదు, దేవుడు నిన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు. చెబుతున్నాడు రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని
తలంటుకొని అంటే అగ్గిపుల్ వేసుకుని నెత్తి మీద ఎలిగించేసుకుంటారా? అంటుకోమన్నాడు కదండి, అంటుకోమన్నాం అంటే అది కాదమ్మా. అర్థమైందా? తలకు ఫుల్ స్నానం చేసేయండి అన్నాడు. నీ తల అంటుకుని మీ ముఖము కడుక్కొని. ఈ మాట కొంచెం డిఫరెంట్ అనిపించలేదు? తలకు స్నానం చేస్తున్నప్పుడు ముఖం కడుక్కుంటే కడుక్కోరా, తలకు స్నానం చేసేసి అండి మొత్తం తలంతా బయటికి తీసుకొచ్చి ఆరేసుకుంటూ పళ్ళు తోముకుంటున్నారు అనుకోండి, ఏమంటారు? ముఖం కడుక్కోకుండా తలకు స్నానం చేసావా అంటారా? అంటారా తల అంటుకుని ముఖము, తల అంటుకున్న తర్వాత ముఖం కడుక్కోవడం ఏంటి? తల అంటుకున్న తర్వాత ముఖం కడుక్కోవడం ఏంటి? అర్థమేంటో తెలుసా? తల అంటుకోవడము అంటే అర్థమేంటో తెలుసా? శిరస్సు మీద నుంచి అరిపాదాల వరకు కూడా నీ ముఖంలో కనబడవలసింది క్రీస్తు. నువ్వు చెయ్యవలసిన స్నానం వాక్యమును బతక స్నానం. స్నానం అంటే ఈ స్నానం కాదమ్మో, అర్థమైందా? స్నానం అంటే ఏ స్నానం? మొదట వాక్యమును బతక స్నానము చేస్తే పవిత్రపరచబడతా. ఈ మాట ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఇక్కడ చేయి పెట్టండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము తీసారా? 27వ వచనం, మీ భార్యలను ప్రేమించుడి ప్రేమిస్తున్నాం, అటువల్ల క్రీస్తును కూడా, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో. స్నానం దేంతో 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 నేలతన వాక్యముతో. ఉదక స్నానము అంటే తల మీద నుంచి అరిపాదాల వరకు ఉదక స్నానం, నరనరాల్లో వాక్యం ఇముడ్చుకుపోవటం, నరనరాల్లో కళ్ళు ముక్కు నోరు చేతులు శరీర అవయవాలన్నిటిలో కూడా వాక్యం నిండిపోవడం. కళ్ళు చూస్తే వాక్యం, నోరు మాట్లాడితే వాక్యం, పీల్చే గాలి కూడా వాక్యంతో నిండిపో ఉండాలి. అంతలా నిమగ్నమైపోవాలి అన్నాడు. ప్రతిదీ నరనరాల్లో ఏముంది అంటే నరాలను కోస్తే రక్తం వస్తుంది. రక్తం కాదు రావలసింది, నరాలను కోస్తే వాక్యం రావాలి. క్రీస్తు రక్తం ప్రవేశించాలి. ఇది క్రీస్తు అమూల్యమైన రక్తంగా మారిపోవాలి. అది కావాలి వాక్యమును ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. పవిత్రురాలు అంటే అర్థమేంటో తెలుసా? పవిత్రురాలు అంటే అర్థమేంటో తెలుసా? వాక్యముతో ఉదక స్నానము చేసిన సంఘమే పవిత్రురాలు. అర్థమైందా? పవిత్రమయ్యాం. పవిత్రమైతే సరిపోదు, పవిత్రమైతే సరిపోదు. పవిత్రపరచి తను పరిశుద్ధపరచుటకే తన్ను కోసం తన్ను తాను అప్పగించుకునెను. ఇప్పుడు వాక్యముతో ఉదక స్నానం చెయ్యాలి అన్నాడు. ఉపవాసానికి ముందేం చేయాలి? ఉపవాసానికి ముందేం చేయాలి? వాక్యముతో నిండిపోవాలి, పరిశుద్ధతతో నిండిపోవాలి, ఆత్మీయంగా నిండిపోవాలి, సమస్త నరాల్లో వాక్యం ప్రవహించాలి. అప్పుడు వెళ్ళు అరణ్యంలోనికి. చెబుతున్నాడు ఏమని? మళ్ళా మత్తయి సువార్తలకు 2:6, 6వ అధ్యాయము 18వ వచనం, 17వ వచనం, ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవలని కాక రహస్యమందున్న తీ తండ్రికే కనబడవలని. ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని, నీ తల అంటుకుని నీ ముఖం కడుక్కుంటే అప్పుడు రహస్యమందున్న, రహస్యమందు చూచుచున్న, రహస్యమందు చూచుచున్న. అర్థమైందా మీకు? డైరెక్ట్గా చూడ్డ దేవుడు, డైరెక్ట్గా చూడ్డ
ఇప్పుడు ఉదాహరణకి కొడుకు మంచి పని ఏదో చేస్తున్నాడు అనుకోండి, ఉదాహరణకి తండ్రి డైరెక్ట్ గా చూశాడు అనుకోండి, మా నాన్నకు తెలిసిపోయింది నేను మంచోని అనేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు అంటారు. కానీ ఎక్కడో తండ్ర చాటుగా చూస్తున్నాడు, చూసి తన కుమారుని మెచ్చుకుంటున్నాడు, అబ్బా మంచి కొడుకు నా కొడుకు, మంచి కొడుకు. అర్థమైందా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు ప్రతిఫలం అంటే నీ ఉపవాసానికి ప్రతిఫలం కావాలి అంటే ఇట్టి రీతిగా ఉపవాసం చేయమన్నాడు. అర్థమైందా? ఇట్టి రీతిగా. మరి ఈ ఉపవాసం ఎలా ఉంటుంది? ముగించేస్తాను. ఈ ఉపవాసం ఎలా ఉంటుంది? యెషయాగ్రంథం 58వ అధ్యాయము, యెషయాగ్రంథము 58వ అధ్యాయము తీసేవరా, 58 ఎన్నో వచ్చిన అమ్మా, 3 వచ్చిన దేవుని నిలదీస్తున్నారు ఇప్పుడు ఎవరిని? 58లోని దేవుడే చెప్తున్నాడు, నేను చేయమన్నట్టు చేయను కానీ, నేను పాటించమన్నట్టు పాటించరు కానీ, మీకు ఇష్టం వచ్చినట్లు ఉపవాసం ఉండి, మీకు ఇష్టం వచ్చినట్లు భోజనం మానేసి, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రాణాన్ని ఆయుష్పరుచుకుని దేవుణ్ణి నిలదీస్తున్నారంట. ఏమని చూసో చూడండి ఒకసారి, 3 వచనంలో మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? నువ్వెందుకు చూడవు? ఎవరిని అడుగుతున్నారు? దేవుడు ఉన్నమంటూ ఉన్నాడేటి, ప్రభు ఉన్నామన్నట్టు ఉన్నారా? చెప్పండి. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? అసలు కళ్ళు ఉన్నాయి నీకు? ఎవరిని? లోకంలో పాట ఉంది కదా, ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? భక్తి ఎక్కువైపోయి చూడప్పుడప్పుడు దేవుడు కానీ కనికరించలేదు అనుకోండి, సపోజ్ గంట వేసుకుని గంట పట్టుకునో నుదుటి బాధేసుకుంటూ ఉంటుంది, కొంచెం మసాలాలు తగ్గిస్తారు, పాటలో స్వరాలు ఎక్కువైపోతుంటది, నెల తీసేస్తూ ఉంటారు. ఒక ఆయన నిలదీస్తున్నాడు, మీ మామగారు చేయించారేంటి ఆరం, ఇంకా దేవుని ఏమంటారు? ఉన్నావా? అసలు ఉన్నావా? కళ్ళు మూసుకున్నావా? రావా. మన పాస్టర్లు కూడా అలాగే అంటున్నారు, మొన్న ఆయన అంటున్నాడు, ఏసు దిగు, ఈయన ఈయన ఆజ్ఞాపించి దిగిపోవాలి, వస్తావా రావా అంటున్నాడు. ఎవరిలే ఏటా డిమాండ్? వెళ్ళి ఉపేది పెట్టినట్టు డిమాండ్ చేయగా దేవుడి దగ్గర అడుక్కో. అడుక్కునే పద్ధతి కూడా ఉంది, అడుక్కోడానికి కూడా పద్ధతి ఉంది తెలుసా? ఏ మమ్మీ బయటరా అల్లరలు, ఎవరు అలుగు అంటది? అప్పుడు దీనంగా నిజంగా ఆకలితోనే ఉన్నట్టుగా పిలిచేవాడుకో, సపోజ్ ఏదో జాలి పడి వస్తుంది అంతేనా? ఏమండి, అడుక్కోవడంలో పద్ధతి ఉంటుందా లేదా? యేసుక్రీస్తు వారు కూడా దేవుని దగ్గర చాలా దీనత్వాన్ని కలిగి ఉన్నాడు, యాచన చేశాడు, అంటే చాలా దీనత్వంతో ఉన్నాడు. కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ, అసలు మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? యా ఎందుకు చూడవు? చూసారా? మా ప్రాణమును ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీరు ఉపవాస దినములు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పళ్ళు మానుకోరు, మీ పళ్ళు మానుకోరు. యేసుక్రీస్తు 40 దినాలు పళ్ళు మానేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరు వెళ్ళిపోతారేంటి అలాగ? అన్ని పళ్ళు మానేస్తారా 40 రోజులు? ఏ పని చేయకూడదు ఇక్క, ఏ పని చేయకూడదు ఇక్క, పొలాలకు వెళ్ళకూడదు, కిరాయిలకు వెళ్ళకూడదు, షెడ్లు తీయకూడదు, షాపులు తీయకూడదు, పెయింటింగ్ల వరకు ఒప్పుకోకూడదు, సాధ్యమా?
అభిమానులకు వెళ్ళకూడదు, ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా వదిలేయాలి. అయిమానండి ఏమనద్దరండి, అన్నీ చేస్తామండి, ఉపవాసము చేస్తామండి, కుదరదు. ఏమంటున్నారు, మీ ఉపవాసము ఉపవాస దినమున మీ వ్యాపారములు చేదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదమాడుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లు మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్మువలే తలంచుకుని గోనుపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురువా? కడిగేశాడే, నేను కడిగా మేము కలుగుతుందా? ఎవరు కడిగారు? నేను కాదండి. ఇవన్నీ విని 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 చదివి చదివి దేవుని బాధను తెలుసుకున్నాం గనక ఉపవాసం చేస్తున్నారంటే, నాయన ఏ శుభ్రంలా చేస్తున్నావా, అపోస్తుల్లా చేస్తున్నావా నాయన? నిజం చెప్పు, ఉపవాసం అంటే ఉప అనగా దగ్గరగా, వాసము అనగా దేవునికి, దేవుని దగ్గరగా వాసం చేయడమే ఉపవాసం, ఆత్మానుసారంగా బ్రతకడమే ఉపవాసం. ఇక అసలైన ఉపవాసం 6వ వచనం నుంచి మొదలెట్టాడండి. దుర్మార్గు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులక కట్లు కడేశారట. మీరు బాధపడనంటే మాట చెప్తాను, దుర్మార్గులు కట్లు కట్టారట. ఎన్ని కట్లు కట్టేశారో తెలిసే ఈరోజు క్రైస్తవ సంఘాన్ని? ఒకే వీధిలో 4 చర్చులు ఉంటాయని చెప్పాం, మన వీధిలో కూడా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా, నేను యేసునే మాట్లాడతాను, వాళ్ళు యేసునే మాట్లాడతారు. నేను బైబిల్లోదే చెప్తున్నాను, వాళ్ళు బైబిల్లోదే చెప్తున్నారు. మరి ఆ సంఘం వాళ్ళు మా సంఘానికి ఎందుకు రారు? ఈ సంఘం వాళ్ళు ఆ సంఘానికి ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్ళరు? కట్లు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు సుమా, నా సంఘంలోనే ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు సుమా, నా సంఘంలోనే ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఏంటి కట్టుబాట్లు? వాక్య విషయంలో వాక్యము ఎక్కడ సమృద్ధిగా దొరుకుతుందో, సత్యం ఎక్కడైతే సమృద్ధిగా దొరుకుతుందో, అక్కడికి వెళ్ళి గొర్రెలు మేతకు వెళ్ళి మేత తిని రావలసి తప్పు లేదు. మళ్ళీ నీ దొడ్డుకు వచ్చేస్తున్నా నువ్వు, అంతేనా? ఇప్పుడు వాక్యం అందుతుంది, వాక్యం అందుతున్నప్పుడు సంఘారాధన జరుగుతున్నాయి, సంఘారాధన జరుగుతున్నప్పుడు ఏ సంఘానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, తప్పు లేదు. మరి మీటింగ్స్ అవుతున్నప్పుడు ఎందుకు రావట్లేదు? కట్లు కట్టేశారు, వాక్యం దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారు. చూడు, అడ్డుపడుతున్నటువంటి వారి అడ్డులు తెంచేటప్పుడు నువ్వు దీక్షతో ఈ పనిలో నిమగ్నమైపోతావు. చూడు, అది రావు ఉపవాసం, దీక్ష. ఒక పాప ఎందుకు మారడు? మారడు ఎందుకు మారడు? వారి ఇంటికి వెళ్ళు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయి, ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళు, మళ్ళీ తృణీకరించినా మళ్ళీ వెళ్ళు, మళ్ళీ తృణీకరించినా మళ్ళీ వెళ్ళు, పట్టుదలతో వాడిని రక్షించు, అది ఉపవాసం. వాడే నీ కళ్ళ ముందు కనబడాలి, ఆత్మ కనబడాలి నీ కళ్ళ ముందు. అదిగో అతన్ని నేను రక్షించుకోవాలనే తృష్ట ఒకటే కనబడాలి, అదొకటే కనబడ్డం. ఎన్నిసార్లు అయినా సరే వాడి దగ్గరికి వెళ్ళు, వాడికి వాక్యం చెప్పు, పదే పదే చెప్పు, వాడికి మంచిలో వెళ్ళు, చెడులో వెళ్ళు, ఏ సమయంలో ఏ వాక్యం అవసరం వాడికి చెప్పు. చెప్పిన తర్వాత వాడి సంఘానికి లాక్కురా. లాక్కొచ్చిన తర్వాత వాడు ఏ కట్లతో కట్టబడి ఉన్నాడో దాన్ని తెంచుకుని రా. తెంచేవి అవి తెంచడానికి నువ్వు సాహసిస్తావు చూడు, తన్నులు తింటావు చూడు, వాడి కోసం ప్రాకులు ఆడతావు చూడు. అది ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, 10 రోజులా, 20 రోజులా, 40 రోజులా, 50 రోజులా, సంవత్సరమా? వాడి కోసం ఎన్ని రోజులైనా సరే నువ్వు ప్రాకులు ఆడతావు చూడు. ఒక ఆత్మ కొరకు అది ఉపవాసం.
అది అది కట్లు తెంపు, అది కట్లు తెంపు. అర్థమైంది? అలాంటి కట్లు తెంపు, ఆ కట్టుబాట్లను తెంపు. వాక్యం దగ్గరికి రావద్దు అని, సత్యం దగ్గరికి రావద్దు అని ఎవరైనా సరే కట్టుబాట్లు పెట్టాడంటే దాన్ని తెంపుకుని రావటమే, తెంపించటమే ఉపవాసం. అర్థమైందా? వాక్యం చెప్తున్నాను ఇప్పుడు. రెండు అయిపోయింది, మనకి ఆకలి గుర్తు చేస్తూ ఉంటుంది. అవునా? ఏమంటే పాస్టర్ గారు వాక్యాన్ని ముగించండి అంటారు. అవునా? అంటే నీ మనసు ఎందు మీద ఉంది? సమయం అయిపోయినా మైమరచిపోయి అంటున్నావు చూడు. సమయం అయిపోయినా మైమరచిపోయావు, వాక్యంలో నిమగ్నం అయిపోయావు చూడు. నీకు తెలియలేదు, తెలియని సమయంలో నీకు తెలియకుండానే ఉపవాసం ఉన్నావు. ఆ దేవుడు చూసేశాడు. అద్భుతం. సువార్తకి వెళ్తాం, టైం పెట్టుకుంటామా? నిజం చెప్తున్నాను, సువార్తకి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు ఒకసారి మూడు అయిపోయినా సరే ఆకలి అనిపించదు నాకు, నాలుగైనా ఆకలి అనిపించదు నాకు. ఒకరోజు యేసుక్రీస్తు వారు బాధ మూడు రోజులు అన్నారట. ఏంటే నిమగ్నం అయిపోయారు వాళ్ళు. మూడు రోజులు వారికే తెలియకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అద్భుతం కదా? అదండి ఉపవాసం. వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనసంతా దేని మీద కేంద్రీకృతమై ఉండాలి అంటే వాక్యం మీదే కేంద్రీకృతమై ఉండి వాక్యాన్ని మాత్రమే వినేటట్లుగా ఉంటే అప్పుడు కదా నిజమైన ఉపవాసం. చూడండి, ఇంకా ఎంత చెప్పడానికి టైం ఉండదు కానీ చూడండి, అక్కడ చదివేస్తాను. కాడిమారు మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలి గుండు వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి. ఇది ముఖ్యంగా నోట్ చేసుకోండి, నీ రక్త సంబంధి. నువ్వు మగాడుగా పుట్టావు, ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్ల ఇంకో ఇంటికి ఇచ్చారు. ఇంటికి ఇచ్చిన తర్వాత ఆమెను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీది, అన్నయ్యగా ఆడపడుచుని. అర్థమైందా? ఆడపడుచులు చూసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఆడపడుచుని నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొన తిప్పకుండుకుండున్నట్లు ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అమ్మ మా చెల్లి వచ్చిందిరా బాబు, ఏదంటే అడిగితే బాబు. ఇద్దరు ఒకే తల్లి గర్భం నుంచి వచ్చారు, నువ్వు మగడుగా పుట్టావు, ఆ అమ్మ ఆడపిల్ల పుట్టింది, ఒక అయ్యి చేతిలో ఉంది, ఏదో అక్కడ కొన్నాళ్ళు ఒక ఇల్లాలుగా అక్కడ సేవ చేసి సేవ చేసి సేవ చేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం మానేసి అమ్మ ఏమంటా తెలుసా అంటుతోమి, ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఎందుకు, అక్కడ బాధలన్నీ పడి ఇక్కడికి వచ్చింది ఎందుకు. తల్లి దగ్గర తన బాధలు చెప్పుకోవాలి, అన్న దగ్గర తన బాధలు చెప్పుకోవాలి. అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్న దగ్గర నా బాధలన్నీ చెప్పుకోవాలి. మా వదిన అంటే నాకు అమ్మ లాంటిది, నా బాధ చెప్పుకోవాలి. మెట్టింట్లో నేను పడుతున్న బాధ చెప్పుకోవాలని నీ చెల్లెలు నీ ఇంటికి వస్తాను చూడు. అమ్మో మా చెల్లి వచ్చింది, ఎన్నో చెబుతుంది, ఎన్ని సమస్యలు తీర్చాలంటే నాకు బోలంత తలపోటు అయిపోతాయి, మొక్కను తిప్పుకోకే. ఉపవాసం ఇదో భాగం. అర్థమైందా? ఉపవాసం ఏ భాగం ఇది? ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ వస్తూ ఉంటుందండి, ఒక అమ్మాయి పుట్టినరోజు అండి. ఈ అమ్మాయి పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడానికి వాళ్ళ తండ్రి చాలా డబ్బు ఖర్చు పెడతాడు. ఆ పుట్టినరోజు ఇష్టమైన ఆ పుట్టినరోజుని క్యాన్సిల్ చేసుకుని ఆ డబ్బుని అనాథాశ్రమంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ భోజనం పెట్టి తన ఆశను చంపుకుని వాళ్ళందరి ఆకలి తీర్చింది. అలా ఆశను చంపుకోవడం ఉపవాసం కాదా? చెప్పండి, అలా చేస్తామా? నీ ఆహారం ఆకలి కొనుడు వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం.
ఇదే కదా, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నువ్వు చేసిన ఎల్లా నీ వెలుగు వేకో చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలికయ్యను, అప్పుడు నీవు పిలవగా. ఇలా చేసి నన్ను పిలు, అప్పుడు నువ్వు పిలవగా. అప్పుడు ఆయన ఏమంటాడంట, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మెరపెట్టగా ఆయన నేనున్నాను. నేనున్నానా? నేను ఎప్పుడు పిలవన్నాడు? ఎప్పుడు? ఇవన్నీ చేసి పిలు, అప్పుడు నేనేం చేస్తాను? నేనున్నాను, డోంట్ వర్రీ, నేనున్నాను. నీకు నేను ఉన్నానన్న ధైర్యం ఇస్తాడు దేవుడు, అది చాలదా మనకే.